నమస్కారం, శ్రీవార్తలకు స్వాగతం. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. మంగళగిరిలో నిర్వహించిన ఈ సమీక్షలో నిధుల వినియోగం, ఆయా శాఖలు చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్కు రాష్ట్రం నలుమూలల నుంచి బాధితులు క్యూ కడుతున్నారు. సమస్యలను విన్నవించుకునేందుకు వస్తున్న వారి బాధలను సావధానంగా మంత్రి వింటున్నారు. వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వైసీపీ నేతలు భూ కబ్జాలు, సంక్షేమ పథకాల అమలు, ఇతర సమస్యలపై ప్రజాదర్బార్లో ఫిర్యాదులు అందాయి. అమరావతి రామకృష్ణ హిందూ హైస్కూల్లో పిల్లలకు పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. అమరావతి మండలంలో సుమారు 4,000 మందికి 9 రకాల ఐటమ్స్ స్టూడెంట్స్ కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, ప్రైమరీ స్కూల్, హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక నెహ్రూ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్దగా గ్రహించడంతో పాటు సమాజంలో రోల్ మోడల్గా నిలిచే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి, స్కూల్ కరస్పాండెంట్ డి శ్రీనివాసరెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ కె సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా జాగ్రత్తగా విద్యార్థి అంటే విద్యని ఆర్జించేవాడు, విద్యని అర్జించేవాడు, విద్యని నిలబెట్టుకునేవాడు, విద్యని కావాలని కోరుకునేవాడు విద్యార్థి దశలో ఈ 3 సంవత్సరాలు గనక మీరు విద్యార్థులు అంటే ద స్టూడెంట్స్ హు ఆర్ రిఫ్లెక్ట్ ఆఫ్ మీ గారు ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారి లక్ష్యాన్ని చేరే వాళ్ళు గట్టిగా ముందుంటారట అంటే నాకు చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ఉంటే చేస్తూ పిల్లలు నాకు చిన్న సూచన నేను కాలేజ్ వెళ్ళగలరు వారు ఇంటర్మీడియట్లో వెళ్ళగలరు ఇంటర్మీడియట్ అర్థగంటే టర్నైట్ ఇంటర్మీడియట్ అర్థగంటే మన జీవితం టర్నైట్ మంచి మంచి చదివే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఎవరైతే మీ లక్ష్యాలు వైపు మనసు పెడతారో ఎటువంటి చిన్న చిన్న వాటి చర్చించాలి. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, జాన్బాబు, ఇతర నాయకులు పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ ప్రగతిలో పివిది చెరగని ముద్ర అని ఈశ్వర్రావు అన్నారు. ఆర్థికంగా భారత్ బలోపేతంగా ఉండటానికి కారణం పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే అని చెప్పారు. అనేక పనులు నిర్వహించి ఆ పనులు పట్టించకుండా డిఫెన్స్ మినిస్టర్ కూడా చేయడం జరిగింది. ఆర్డినెన్స్ మినిస్టర్గా ప్రపంచంలో అంత మేధా లేడు. భారతదేశం శాంతి కాపాడు దేశం ప్రపంచం దేశాలు దేశంతో
ఆయా దేశ నేతలతో ఆయా భాషల్లో మాట్లాడటం అతనికి అలవాటు. అన్ని భాషలు నేర్చుకునే వ్యక్తి ఆయా దేశస్తులు ఆ భాషలో మాట్లాడితే ఈయన బాగా ఇంప్రూవ్ చేయగలుగుతారు. మన తెలుగు తెలుగు భాషలో బాగా మాట్లాడితే మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. హిందీలో మాట్లాడుకో కష్టం. అలా ఆయా భాషలు నేర్చుకోవడం వల్ల ఆయన భాషలో మాట్లాడి పాఠ నిర్వహించినట్టుగా ప్రపంచంలోనే అంత పాఠ నిర్వహించినట్లేదు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదు. మరి ఆ దేశ ప్రధానిగా మరి చేసిన ఆ దివంగత నేత వి నరసింహరావు గారు మరి ఆర్థిక పరమైన అంశాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన మహావ్యక్తి. అలాగే మరి అందరితో చాకచక్యంగా ఉంటూ ప్రణాళిక రచిస్తూ మరి అటు ఆంధ్ర రాష్ట్రాన్ని అటు దేశాన్ని కూడా అమలు పొందిన మహావ్యక్తిగా మనం నరసింహరావు గారు చూస్తున్నాము. అలాంటి వ్యక్తి లాంటి వ్యక్తులు ఈరోజు మరి అందులో కనిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో అలాంటి మహానేతలను పెట్టుకోవడం చాలా సంతోషకరం. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించడంతో పాటు నైపుణ్యాభివృద్దికి ప్రత్యేక శిక్షణను రాష్ట ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. హిందూ హైస్కూల్లోని విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను ఆయన పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, త్వరలోనే అవి అమల్లోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ పోటీ పడుతున్నాయని చెప్పారు. మీరు చదువుకోవడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫీజు 15,000-20,000 వాళ్ళు పెడితే మీకోసం ప్రభుత్వం 35,000 ఒక్కొక్క స్టూడెంట్కి ఎక్స్పెండిచర్ పెడుతుంది. అంటే మీకోసం గవర్నమెంట్ చదువుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో గతంకి ఇప్పటికి చాలా తేడా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ని మార్పు చేయాలన్న ఆలోచనతో గత 15 సంవత్సరాల క్రితమే యూనిఫామ్స్ అనేది తీసుకొని వచ్చారు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ కూడా ఉండేది కాదు. దాన్ని డెవలప్ చేసుకుంటూ అనేక విధాలుగా ఈరోజు యూనిఫామ్తో పాటు సాక్స్, బెల్ట్, టై, అలాగే షూజ్, బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. నోట్బుక్స్ కూడా ఇస్తున్నారు. మధ్యాహ్నం మిడ్ డే స్కీమ్ పెట్టారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరందరు బాగా చదువుకొని రేపు గుంటూరు జిల్లా అంతటా అన్ని కోర్టుల్లో జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు త్వరితగతిన కేసులు పరిష్కారం కొరకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి కోరారు. జిల్లా అంతటా ఉన్న కోర్టులలో రేపు జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం గురించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ ఇరుపక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వీలైనంత వరకు ఎక్కువగా కేసులను డిస్పోజల్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, రాష్ట న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జరగనున్న ఈ లోక్ అదాలత్లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో ఆయా కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.